భయం భక్తి లేదు నీకే. పొడుస్తారా ఏమన్నా? వస్తానవు వాళ్ళేడు కదా బాబీ, నువ్వు పెడతానో? మనం ఇంటర్వ్యూ చేద్దామని. ఇంటర్వ్యూకి ఎవరన్నా రావాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒకటండి, నేను చెప్పినా చెప్పకపోయినా లైక్ కొట్టండి, మర్చిపోవద్దండి. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. కాదు, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ మాత్రం హింసిస్తే చాలు, చెల్లరేగిపోతారు. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్. పద్దు చెప్పు, నీ ప్లాన్ ఏందో నాకు చెప్పు పద్దు, అర్థం కానీ. విష్ణుని ఆట పట్టిద్దాం అత్తే. ఏమి, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఐడియానికి? ఎప్పుడు మిమ్మల్నే కదా పాపం పట్టించేది. అందుకు అవును, ఇప్పుడు ఎందుకు నీకు అది వచ్చింది, అది పుట్టింది? చాలామంది అడుగుతున్నారు అత్తయ్య విష్ణుని ప్రాంక్ చేయమని. ఎవరు సబ్స్క్రైబర్లా? వాడు కాలాంతకుడు, వాడిని వట్టిస్తామా మనము? వాడు ఆవలిస్తే పేగులు కాదు, పేగుల్లో లోపల ఉండే నరాలు కూడా లెక్క పెడతాడు వాడు. అంతేగా, వాడిని ఎట్లబ్బా పట్టించేది? ఏ విషయాన్ని పట్టిద్దాము? ఎట్లా మన ఇద్దరం గొడవ పడదాం? గొడవ వద్దు, యువర్ థింకింగ్ రైట్. మంచి పాయింట్ పట్టుకున్నావు. వంతో ఆడుకుంటా చూడు, ఒక కాట వంతో పొద్దున అతను మూడింది. ఏది నోటుకొస్తే మాట్లాడకి. సగిలిమండా కొడుక, అన్ని చెప్తావా నాకే? ఎవడన్నా అంటే పలానా చోటు ఉన్నానని చెప్పు బాయ్. ఎక్కడ వెళ్ళావు నీతో మాట్లాడాలా? నేను మాట్లాడు ఏంలే నా సుగులేడా. ఏం చెప్పుమా, ఏంలే అంటావు, మాట్లాడాలంటావు, ఫోన్ చేసి మాట్లాడు. ఏమైంది? హలో, నువ్వేంలే? నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది. అయ్యో రామచంద్ర, నిన్ను రే వచ్చి మెట్టుతో కొడతానులే ఆడున్నావు నువ్వు. ఊరంతా తిప్పలాడిచ్చి కొడతా నేను. చిన్నప్పుడు చిన్నప్పుడు మీ నాయన మీరు స్కూల్ దగ్గర కొట్టి ఈత కొట్టేకు పోయితే ఊరంతా తిప్పలాడిచ్చినావా? మళ్ళీ అట్లా చేస్తా నేను ఇప్పుడు నీకు. గోసి గోసి గట్టి తిప్పలాడిస్తా నా కొడక నిన్ను. సరే గాని మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారా? మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు? మరి మేము కూడా అట్లా అనుకోని ఉంటే నువ్వెట్లా భూమి మీదకి వచ్చింది రా? అది మన చేతిలో ఉండదమ్మా, అది ఈశ్వరేద్య. మన చేతుల్లోనే ఉంటుందిరా. మేము కూడా నీలాగే అనుకోని ఉంటే నువ్వు భూమి మీదకి ఎట్లా వస్తావులే? అంటే మీరున్నప్పుడు ఖర్చులు వేరు, అప్పుడు వేరు. ఒక చెప్తున్నాను చూడు, అప్పుడు డబ్బు ఆదా డబ్బు తక్కువ రేటు తక్కువ, ఇప్పుడు డబ్బు ఎక్కువ రేట్లు ఎక్కువ, అంతే తేడా. దానికి దీనికి ఏం తేడా లేదు. అప్పుడు కాలంలో అన్ని తక్కువ ఉండే, జీతాలు తక్కువ. ఇప్పుడు అన్ని ఎక్కువ ఉన్నాయి, జీతాలు ఎక్కువ. అప్పుడు మాకు మీ నాయన శాలరీ ఎంత అనుకున్నావు ఫస్ట్? 150 రూపాయలు. మళ్ళీ ఇప్పుడెంత? ఇప్పుడెంత? 100,000. లేడులే మా ఆయన ఉంటే కదా. లే సొగిలోడా, సెగిలి సెగిలి మాటలు మాట్లాడద్దులే, మెడత కొడుతున్నా కొడక. మళ్ళీ ఇప్పుడెంతలే 100,000 తీసుకుంటున్నారు. 100,000 తీసుకుంటారు, ఖర్చు అవుతుందని పిల్లల్ని కనరా మీరు? అట్లానే కాదు, మాకు ఇప్పుడు కావాలరా.
వంశం లేకుండా ఇప్పుడు సింధుకు పాప పుట్టింది, నీకు నీకు ఒక పాపనో బాబునో పుట్టాలా కదా, వంశం కావాలా? ఏమి ఆ పిల్లలు లేదు, ఏమి పిల్లలు లేదు అని అడిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలలే. చెప్పు, పరిస్థితులు బాగాలేవు కదా ఇప్పుడు. కనేక పరిస్థితులు బాగాలేవా? నీకు అంత డబ్బులు కావాలంటే సాఫ్ట్వేర్ చెయ్యి, నీకు అంత లావు కావాలంటే ఆ పాపని లావు చెయ్యి. అంతేగాని ఆ పాప లావు లేదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ లేదని సాఫ్ట్ ఎందుకు ఎత్తుక్కుంటానో. నువ్వు కూడా ఒకప్పుడు 130,000 జీతం తీసుకొని 130,000 జీతం తీసుకున్నాడువే కదా. నాకు సంవత్సరం తిరిగే లోపల నీ పెండ్లానికి నీకు పిల్లలు కావాలా, లేదా చేత నీ బిడ్డ నీ పెండ్లాం సన్నగుంది, మొయ్యలేదు, కడుపు మొయ్యలేదు, కనలేదు అంటున్నావు కదా, మళ్ళీ అట్లాంటప్పుడు దత్తత తీసుకో. అది కాదా నీ చేత, రెండో పెళ్లి చేస్తా అంతే. మళ్ళా ఏందనుకుంటున్నావు అంటే ఆ పాపకు లే, ఆ పాపకు అనే శక్తి లేదని నువ్వే చెప్తున్నావు, నేను చెప్పలే. కాదు ఇప్పుడు ఆడోళ్ళు ముందాక అట్లా లేరు అంటే ఏదో సైలెంట్ గా ఒంటింట్లో ఉండి బాగా హ్యాపీగా నాకెందుకులే ప్రపంచంతో అనుకున్నట్లు లేరు. ఇప్పుడు తలకాయ చెప్పులు అడుగుతున్నారు, ఏకైతుంది వాళ్ళ రిక్వైర్మెంట్. సరే ఈ బాబు పిల్లలు కనేకి శక్తి లేదు, నీకి అదేమి వేరే పెళ్లి చేసుకునేకి శక్తి లేదు, స్తోమత లేదు, మళ్ళీ అదేందో పిల్లల్ని పుట్టేకి ఏదో చేస్తారంట కదా, అదన్నా చెప్పి చెప్పు. ఊరికే ఉన్నంత ఉత్తమ లేదు, బోడిగున్నంత సుఖం లేదు. ఓహో, ఇంకోటి చెప్తున్నా నేను, నేను చెప్తున్నా ఒకటి, నేను కూడా ఒకటి చెప్తున్నా. సుఖం మరిగిన దాసప్ప పదం మర్చిపోయినంట, అంటే ఏందది నీకే వర్తిస్తుంది. సుఖం మరిగిన దాసప్ప పదం మర్చిపోయంటే నువ్వు సుఖం మరిగినావు, సుఖానికి ఇదైనావు. పిల్లలు పుడితే ఖర్చు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ వగైరా వగైరా అని. నిన్న మేము హాస్పిటల్కి చూపిందే, నిన్ను కని పెంచందే, కడగందే, నీకు చాకరీ చేయండి, నువ్వు పెద్దగైనావా? మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే సొక్కంది. ఏ నువ్వేం కార్డులకు వస్తానా, నీ పెళ్ళమేం కార్డులకు వస్తుంది? సరేరా, ఆ పాపకు తక్కువ ఇప్పుడు స్కూల్ ఫీజు లేని, వాళ్ళ హెల్త్ ఏంది, ఒక్క డెలివరీకి పోతేనే 150,000 కావాలంట డెలివరీకి. ఊరికెట్లా డెలివరీ చేసే అందరికి అట్లే ఏం కాదులేపా, అందరికి అట్లే ఏం కాదు. ఏం సింధు మామూలు డెలివరీ కాలే, అయింది 100,000 రూపాయలు మళ్ళీ పెట్టుకోవాలా, బాగుంది. అదేమో చెప్తారు చూడు, అదే అవ్వ కాళ్ళ బువ్వ కాళ్ళ అంటే రెండు కాళ్ళంటే అవుతుందా? ఏదో ఒకటి వదులుకోవాలా, ఒకటి చేసుకోవాలా. సీరియస్ అయ్యేదేం లే, రెండు మూడు నెలల తర్వాత మాట్లాడితే, మళ్ళీ 2-3 నెలల తర్వాత మాట్లాడదాం లేని గ్యాప్ వేసేకా. దే నువ్వు పెళ్ళన్నా చేసుకో, పిల్లలన్నా కను, దత్తత కన్నా తెచ్చుకో, ఇంకోరికన్నా పుట్టించుకో. నాకు తెలు, నాకు పిల్లలు కాళ్ళంతే, పెట్టేయలే రాలేని ఇంటికే పెట్టే. ఇప్పుడు వస్తాడు రాని, పరిగెత్తుకుంటురాల నా కొడుకు. Day 2. అత్తయ్య ఏమ్మా, కెమెరా ఆన్ చేసినాను, కెమెరా ఆన్ చేసినాను, విష్ణు వచ్చే టైం అయింది, నాకు కొట్లాడదాండి. ఇదేంది ఇదా, ఇదేందా ఇదా, ఇది నేను చూడలా. పనిలేదా నీకే, ఏంది పులిహోర ప్యాకెట్ ఒకటి తెచ్చినావు, కుప్పమ్మా ఇది గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం కొట్లాడతావమ్మా? ఏం కొట్లాడతావు అంటే ఏదన్నా ఒకటి కొట్లాడదాం, మన ఇద్దరం కొట్లాడదాము.
బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఏందమ్మా పగిలిపోతా వీడు? ఏంది మాట్లా అమ్మా, నాకేంది సమాధానం చెప్పుకోకున్నాడు? ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరేగిపోతారు. నువ్వు ఎప్పుడు కరెంట్ ఏమన్నా లైన్ అనుకున్నావా? లేకుంటే ఏమన్నా కరెంట్ ఫ్రీగా వదిలినాడు అనుకుంటున్నా? చూసినా ఫ్యాన్ ఆన్ లో పెడతావు, కరెంట్ ఆన్ లో పెడదు, లైట్ లో పోయా వెలిగిస్తానే ఉంటావు. వాష్రూమ్ లో లైట్ అవసరమా? నేను ఏమి అంత అద్భుతంగా చేస్తాను సంసారమో. నీ పెద్ద చిన్న లేకపోకుండా భయం భక్తి లేదు నీకే. మాట్లాడదులే కొడుకునే. అమ్మా పడవా, నువ్వు చూసినావా ఎట్లా సాకిందిది? ఎట్లా సాకినాలే నేను? మీరే స్పెషల్ గా ఏం సాగలేదు అందరు అవునా? లే నేను ఎట్లా సాకినాలే నేను? లే ఇక్కడ పలుకు లే పసులు ఒకరు నా కొడక మాట్లాడతాను. నువ్వు ఏం సాకినావు? అందరు అందరు తల పగిలిపోతాను. ఒక్కసారి ఇస్తున్నా ఏం నీ పెళ్ళం చాలా హంగామా చేస్తాను. నేను ఎట్లా సాకినాలే నేను? అమ్మా పడవా, నా పిల్లల్ని అందరు తల్లు సాకినట్లే నువ్వు సాకినావని కూస్తుంది. నేను ఎట్లా సాకినా నా పిల్లల్ని ముగ్గురిని? ఇట్లా చిట్టికేసేలా సాకినానే నేను? నా వీళ్ళ డాడీ చూసినాడా? వీళ్ళ డాడీ సాకినాడా? ఒక ఇన్ని బాగలేక ఇంట్లో ఉంటే నేను హాస్టల్ పెట్టి షాప్ పెట్టి 12 గంటలప్పుడు లేచి 12 గంటలకు అనుకుంటే 3 గంటలకు లేచి ఎంత కష్టపడినాను నాకు తెలుసు. నా పిల్లల్ని ఎట్లా సాకినా? లే దేవర్స్ నా కొడక. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఎందుకు నన్నే చూస్తున్నావు? నేనేం చేశా? పూట పూటకి గుడ్డు ఉండాల వెనుకే. గుడ్డు లేని ముద్ద దిగదు, మటన్ లేని ముద్ద దిగదు, బిర్యానీ లేని ముద్ద దిగదు. నువ్వేమి చేసావు నేరం? దానికి చూస్తానే మేమే ఎట్లా సాకినాడు? మేమే ఏం కట్టిస్తాను స్కూల్కి? ఏం కట్టిస్తుంది? అన్నం పప్పు చపాతీ చపాతీ కట్టిస్తుంది అంతేగా? అంతేగా మరి నేనేం కట్టిస్తాను తెలు ముగ్గురికి? ఏం కట్టిస్తా? తెల్లవారుజామున లేచి మంచి మా అమ్మ కూడా తెల్లవారుజామునే లేస్తుంది. లేచి కట్టించి ఫ్రూట్స్ పెట్టి రోజు ఎగ్గు ఉడకబెట్టి నేను ముగ్గురికి ఎగ్గు పెట్టి క్యారీ కట్టి బస్ ఎక్కించి వస్తాను నేను. ఇప్పుడు అవన్నీ ఎందుకుమా? లే కనీసం గుడ్డు లేదు నీకు ముద్దలు పన్నా. తల్లి అల్లము పెళ్ళం బెల్లం అయిపోయిందా? ఇదంతగా కూస్తుంది మాట్లాడు. ఎట్లా సాకినాలే? వేసుకుంటే నీ మొగునికి పూటకు నా పూటకు 6 గుడ్లు తింటాండే పొద్దున్నే సాకినాలి. నువ్వు అందరు సాకినారని చూస్తావా? ఏదో పై మిస్టేక్ అనిందిలే అమ్మా, దానికి ఎందుకు అంతగా బాధపడతావు? గుడ్డలేసిన వాళ్ళకి ఎట్లా షూస్ ఏమి, ఎట్లా చెప్పులేమి, ఏం గుడ్డలేస్తాను ఎట్లా గుడ్డలు? నిజమేనా?
నీ బతుకులో నీ బతుక్కి ఎవరులే బండి తీసి ఇచ్చిండే 100,000 రూపాయలు పెట్టి బండి నీ బతుక్కి యాబండి పల్సరు మేము కదా 100,000 రూపాయలు పెట్టి బండి తీసి ఇచ్చిండేది. అవును నువ్వు ఎవరో నా ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ పార్టీమా అని యాక్టింగ్ చేసి పెక్కపోతా అంటే ఏమైంది మా ఎందుకు ఇంత కొట్లాడుతున్నారు మీ ఇద్దరు ఏం తిక్కగిన పట్టింది నువ్వు సాకినావు అని ముస్తాంది నాకు నచ్చదా ఏమనింది అందరూ సాకినట్లే నువ్వు సాకినావు ఏం పెద్దగా సాకినావా అంటదా లేదు 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 మా అమ్మ బాగా సాకింది పద్దు ఆ మాట అయితే అనకూడదు ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడదాము పిల్లలు కాలేదంటే నేనేం పిల్లలు స్నాక్స్ ఎన్ని పెట్టాలంటే తెలుసా నేను ఇంత ఇంత బకెట్లకి ఒకటి చెక్లాలు ఒకటి నిప్పట్లు ఒకటి కారం బొరలు ఒకటి కారాలు ఒకటి బూంది కజ్జికాయలు అన్ని చేసి ఎప్పుడో చిన్నప్పుడు లేమా చిన్నప్పుడు అదే ఎందుకు అంత సీరియస్ అవుతావు ఇప్పుడు కూడా తింటారు అవే సీరియస్ ఎందుకు అవుతావమ్మా తిక్కగిన పట్టింది అని ఏంటి కొట్లాడుతున్నావు ఏంటి మా ప్రాబ్లం ఏమో అసలు ఏంటి అరుచుకుంటా ఆటి రోడ్లేకి వెనబడుతుంది మీరు అరుచుకుంటా అంటే ఉంచేద్దాం మాటల ఏంది ఇట్లా గలీజ్ అలవాట్లు మానుకో మళ్ళా ముంచుతారా ఎవరైనా తాగే నీళ్ళకి ఎట్లా ముంచుతాయి అమ్మ దానికంతా డైరెక్ట్ ఉంటది చాలా నీడు గాడు నేనే గల్లిద్దాన్ని ఎట్లా సాకినాను మిమ్మల్ని ఎట్లా చూసినాను ఎట్లా పెట్టినాను బాగా చూసినావు ఈ పెళ్ళి చెప్పు తాబాబాకి ఏం తెలుదు ఏమేమి చూడలేదా మేము ఏంది పంచాయతీ ఏది మీ అమ్మకి నాకు ఏమైంది ఎందుకు ఏంది పంచాయతీ పంచాయతీ అంటున్నావు ఏంది పంచాయతీమా దోమలు మళ్ళా చంపుదువో చెప్తావా లేదా ఏంది ఇంటికి ఇంటికి పోదాం ఏం పంచాయతీ ఏంది మా ఈ పెండ్లాము ఏంది అడ్డతిడ్డంగా మాట్లాడుతుంది ఏమనింది ఏమనింది ఏమన్నావు సాకినట్లే సాకినా తెలిసిండదు తెలిసిందే చూసింటుందా ఆ పాప ఏమైనా అబాబే మన ఊర్లో ఏమైనా ఉన్నాయి ఆడాడు తిరిగి ఆడాడు ఊర్లో ఉండింటుంది చూసిండదు నువ్వు ఎట్లా సాకినావు అందుకు అందరు సాకినట్లే అని ఉంటుంది అంతే కప్పబుచ్చేది ఏముందమ్మా తెలీదు తెలిసి చెప్తే తెలుసుకుంటుంది అలా ఎలా చెప్తావురా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు ప్రేమగానే చూసుకుంటాను సాక్షిగా చెప్పురా అంటే ఎట్లా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు పోతాడు నేను ఇంట్లో పని చేసుకుని నాకేం ఇంట్లో పని ఉందా చేసుకునే కాదమ్మా అత్త అంటే అంత లోకం అయిపోయిందా ఏం చేసింది మా ఏంది నీ పెళ్ళం దుక్కే మాట్లాడతాను లే బుర్ర బగల పెడతా నా కొడుకనికి బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ లెట్స్ బిగిన్ ది షో ఓకే ఇప్పుడు నీ బగకు వచ్చినాను ఏం చేసినావు నువ్వు ఏంటి మమ్మీ ఎవడిడు నేను ఎంతైనా నీకు తల్లేలే నేనంటే అసలు లేదు కానీ నేను అక్షరాలా చెప్తున్నాను 100% నీ పెళ్ళం నీకు లేదు అసలు నీకు ప్రేమ అనేదే లేదు ప్రేమాభిమానమే లేదు అసలు ఆడ కొండ మీద పెట్టి చూసుకుంటాడు ఇట్లే కోటి కోరికలు తీరుస్తాడు నా కొడుకు ఎట్లుందో పెళ్లి చేసుకోకముందు ఎట్లే ఇప్పుడు కూడా అట్లే ఉన్నా కదా మంచి తిండే పెట్టినావు మంచి మంచి తిండి పెట్టే అవును బాగా ఉన్ను ఒడ్డు పొడుగు తినాలి ముగ్గురు ఇప్పుడు సరేలేమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎత్తుకుంటున్నారు పర్సనాలిటీ అయితే ఏమని
తెలుదు కదమ్మా, అందుకని ఇప్పుడు నేను చెప్తాను రాత్రి నీట్ గా మర్చి చెప్తానే. నేను బాగా చూసుకుంది మా అమ్మ, మంచిగా పెట్టింది మాకి, బాగా పెట్టింది. పెట్టుకోలే అయితే కానీ ఎప్పుడు లోడ్ చేయలేదు. బట్టలు తీసేది కానీ బండి కూడా మా అమ్మనే తీసిచ్చింది, మా నాయన బండి తీసిలే. చిన్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు కూడా అప్పుడు 14 ఏళ్ళ కిందట ఉన్నిలే ఉన్నిలే. ఇంకా నువ్వు నేను చెప్పినానులే, మళ్ళా ఎందుకు గుర్తిచ్చే? ఏదో ఇంజిన్ ఇంజిన్ అంటిస్తే పోయినట్టు. 14 ఏళ్ళ కిందట వీళ్ళ గేమ్లు ఆడేకి బెంగళూరు పిలిచబోయి ల్యాప్టాప్ ఏందో తీసిచ్చి గేమ్ ఇప్పుడు అన్నావు కదా. ఏమే నువ్వు స్పెషల్ గా చూస్తున్నావు, అందరూ చూస్తున్నట్లు చూస్తున్నారు. నువ్వు అన్నావు కదా నాకు మండిపోయి కారు పచ్చిమిరపకాయలు దంచుకొని తిన్నట్టు మంట వస్తుంది. అంటే వేరే వాళ్ళు కూడా తీసి తింటారు కదా అని అంటుందిలే. కానీ మా అమ్మ అయితే ఎప్పుడు కూడా మాకు తక్కువ చేయలేదు పొద్దు ఆ మ్యాటర్లో అయితే. ఇక తలకాయ కిందికి కాదు ఉంచుకొని చెప్పి, తలకాయ ఎత్తుకొని చెప్పు. మా అమ్మ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అయ్యి మా అమ్మ చేసింది మంచిదే, అన్ని పెట్టింది మాకి. ఎప్పుడు కూడా అందరు అమ్మలా అట్లయితే చూసుకోలేదు. అదైతే చెప్తాను నేను అంతవరకు అయితే. మీరు దయచేసి కొట్లాడద్దండి. అలక తీర్చిపోపంగా ఇప్పుడు ఒక్క మాటకి నీ పెన్ దానికి అట్లా సర్రేగా మా అత్త అనుకోకుండా ఇప్పుడు పోయిన కాకబట్టుకో పోయి. మీరు ఒకరికొకరికి ఆదర్శాలు ఉండాలి కానీ అత్తాకూడళ్ళు చిల్లర పనులు చేసుకోవద్దు. నీ ఏజ్కి నువ్వు ఎట్లుండాలంటే డిగ్నిఫైడ్ ఉండాలి కానీ ఇట్లా దయచేసి ఏందో చిన్న మ్యాటర్కి, చిన్న మ్యాటర్కి కూడా నువ్వు మీ అందరి తల్లులాగా అట్లా చూసుకుంటారులే అని అన్నందుకు కూడా నువ్వు అంత ఫీల్ కాదు. ఆ పాపకు తెలీదు, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఆ పాపకి అట్లా కాదమ్మా. నేను కాదమ్మా, నేను నీకు అరువు ఇప్పుడు నేను అట్లా కాదు. నేను ఆ పాపకి ఏం సపోర్ట్ పోయి అవునులే, నేనేం వచ్చి అవునులే సపోర్ట్ చేయలేదు. నేను నేనేం చెప్తాను, మా అమ్మ బాగా చూసుకోయింది. చిల్లర ఎందుకు కనపడతావు? క్లాస్ కనపడతావు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీరు కొట్లాడద్దండి, మధ్యలో నన్ను ఇబ్బంది పెట్టద్దండి. మీరు కొట్లాడి పెళ్ళాము తల్లి కొట్లాడితే మధ్యలో ఇబ్బంది పడేది ఎవడు? బొచ్చులో మొగుడు అలియాస్ కొడుకే. ఏమాట కామాట, నువ్వు సత్యంగా ధర్మంగా న్యాయంగా ఉండమన్నావు కదా. గురకలు అయితే ఎక్కువ ఏమైనా ఇవ్వాలరా? మీరేమైనా గురకలు చెప్తాను మా గురకలు ఆ పాప ఎత్తింది చూస్తావా? గురకలు మా ఏదైనా కానీ పీస్ఫుల్ ఉండాలి చూడు. మా అట్లా పద్ధతి కాదు అది. పీస్ఫుల్ చాలా పీస్ఫుల్. నేనే నీ పెళ్ళాన్ని ఫ్యాన్ చేసుకోద్దని చెప్పలే. ఉన్నప్పుడు వేసుకో, లేనప్పుడు ఆఫ్ చేయి. నువ్వు కూడా అంతే. మేమున్నప్పుడు గురకలు పెట్టద్దు, మేము లేనప్పుడు. మదర్ చెక్ నేను ఎట్లా పెడతాలే? ఏమైనా పగులే పడుకొని నిద్రపోతానా? నేను ఎప్పుడు పడుకొని ఉంటే చూస్తావు నేను పగులు. సోఫా సెట్ లో సోఫా సెట్ లో ఎప్పుడో 10 నిమిషాలు పడుకుంటే గురకలు పెడతారా? ఆ మంచి అవి నన్నారు పోతుంది. కొట్టినానంటే తలకాయ ఎంత చింపురు చింపురు అయిపోలే నా కొడక. ఆడు పనుకొని నువ్వు ఎంతోటి పెడతావులే గురకలు. నేను నువ్వు నన్ను అంటావు లే. నేనలేదమ్మా, ఆ పాప నేను గురకలు. నా మీదకి ఎందుకు వస్తానవు నువ్వు? పాపకి ఏంది సాకు చిక్కలే? ఇంకా నాకు గురకల మీదకి వస్తాను. సాకే తలకాయ మీద చేయదిలే. ఎవరు పోయినారులే తలకాయ మీద చేయి పెట్టుకుంటావు? సొగ్గులు నా కొడక అంతా వేసి అంత బాత్రూమ్ లో దగ్గు తెచ్చుకొనింది. ఇప్పుడు బాధాకుంటే ఎట్లప్పా చెప్పు. ఫెనాయిల్ వేసి
దగ్గు తెచ్చుకోయింది. ఇప్పుడు కూడా నా పిల్లలకి నీ మీద ప్రేమతోనే అంటాను నా పాప. అంతేగా నువ్వు పెనాయిల్ అంతా వేసుకొని దగ్గు తెచ్చుకున్నావు. నువ్వు దగ్గు తెచ్చుకునేది కాక మాకు ఎక్కువ దగ్గు తెప్పిస్తా, మమ్మల్ని ఇబ్బంది పెడతానావు నువ్వు. కానీ మేము మాటకి కాంప్రమైజ్ అయ్యి సాక్రిఫైస్ చేసుకొని మేము ఇద్దరు ఉంటాము. నువ్వు పెద్ద తరాగా ఉండే ఆ పాపతో కొట్లాడుకోకుండా ఉండాలి. ఫెనాయిల్ కాదు యాసిడ్ వేస్తావు నువ్వు. యాసిడ్ వేస్తే అప్పుడు నువ్వే లే లోఫర్ నా కూడా. నేనేం చెప్పినా నువ్వు వాకిలు వేసుకోమన్నా యాసిడ్ అంత తెగినాయమన్నా. సరేలే వద్దు వద్దు ఉండు. నేను చెప్పేది ఇంతవా ఉండు మా సారే చెప్పు. ఏంది మన ఇద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో. యాక్టింగ్ కాదు సారీ చెప్పు అని ఆ పాప కనే పోయి నేను నీకు బై మిస్టేక్ అన్నాను. నీకు సారీ చెప్పానండి. నీకు చెప్పమన్నా అమ్మ అమ్మని నీకు చెప్పమన్నా సారీ. నాకు చెప్పమన్నావు నువ్వు మాట మార్చదే నువ్వు చాలా బై మిస్టేక్ చెప్పింట. చాలా మేధావిరా నువ్వు, చాలా యాక్టర్ నువ్వు, పెద్ద అవార్డు ఇవ్వచ్చు నీకు. బై మిస్టేక్ చెప్పింటాను సారీ చెప్పుకోండి ఒకరికొకరు. నాకు సారీ లేదప్ప, ఇంకా నువ్వు ఇట్లా ఫిట్టింగ్లు ఏం పెట్టద్దు. నేను సారీలు చెప్పేంత ఇది లేదు చెప్పు. నేను చెప్పను సారీ. సర్లే చెప్పద్దండి పదంప. పోనీ ఒక పని చేస్తారా, ఇద్దరు కలిసి నాకు సారీ చెప్తారా? నన్ను ఇంత నేను హ్యాపీ పీస్ఫుల్ గా ఉండేవాడిని, నాకు ఊరికే ప్రెషర్స్ కదా ఇవన్నీ. ఇప్పుడు పీస్ఫుల్ ఉండిపో. ఏమో అలసిపోయి ఏదో ఇద్దరి మధ్యన ఐకమత్యం చేసి అత్తా కోలిని కలిపి ఎప్పు అలసిపోయినట్టు బిల్డప్ ఇస్తాడు. ఎప్పొకసారి చెప్పాలండి, ఎప్పొకసారి నువ్వు చెప్తారప్పు నీకు సారీ. ఏం పొడిచినావని పుడంగి పొడతట్లేదు. ముద్రుకోవాలి నా కొడుక నువ్వు. నీకు నా మీద లేదు విష్ణు ప్రేమ లేదు. లేదమ్మా నా మీద ప్రేమ గారిపోతుంది. నేను అంటే మీ మీద గారిపోతుందంటే నా మీద లేదు అని అంటే నా మీద లేదు అంటే నా మీద ఉన్నట్లేదు కదా. సరేలే సరే సరే మా సరేలే మా అమ్మ బదులు నేను సారీ చెప్తాను. నేను నీ పక్క వచ్చి నీ పక్క నుండి నేను సారీ చెప్తా అంటన్నా. సర్లే సరేలేమ్మా సర్లే మేము చెప్పాంలే సారీ. పదంప వయసమ్మ ఇంటికి పోద్దా ఏం పనుకుండేది ఇట్లా కొట్లాడుకుని ఉంటారా? సారీ చెప్తావా? ఏంది ఆ పాపను అడుగుతానను. ఏంది లే కూసింది మెత్తంగా కూర్చున్నావు. ఆ పాపను సారీ చెప్తావా అని అడుగుతాను. ఎప్పుడో చేసింది కాదమ్మా గ్యాస్ అయ్యప్ప పిత్తులు మాత్రం వేస్తానే ఉంటాడు. అట్లా కాదు అదేంది ఏందబ్బా బ్యాల్ 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 అన్నమాట. బ్యాల్ రాలేదు బా మయ కాంప్రమైజ్ అన్నారా పాండి. కొట్లాడేది మా అనుకోండి కొట్లాడేది మంచిది కాదు. ఈశ్వరా.